ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాయి, అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో బరిలోకి దిగుతుంది, అసెంబ్లీ స్థానాల్లో. అయితే ఇప్పటికే కొంత లిస్ట్ అయితే ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వైసీపీ అలా చేస్తే ఇచ్చిన సీట్లే మారుస్తున్నారు, భయపడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి భయపడే అభ్యర్థులు మారుస్తున్నారు, ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. కాకపోతే అది రాజకీయ అవసరాలు ఖచ్చితంగా బలాబలాలు బేరీజు వేసుకుని ఏ పార్టీకైనా అది తప్పదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేయబోతుందట. ఇప్పటివరకు 139 అసెంబ్లీ అభ్యర్థుల విషయాల్లో మార్పులు జరిగాయి. నరసాపురం లోక్సభ టికెట్ ఆశించి భంగపడిన రఘురామ కృష్ణరాజు గారిని టీడీపీలో చేర్చుకొని అసెంబ్లీ టికెట్ ఇచ్చే విషయంపై చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారట. అదే ఆల్మోస్ట్ ఫైనల్ కావచ్చని, దీంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కడప పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉంది. తాజాగా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇప్పటికే బీజేపీ తరఫున జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి పేరు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనంతపురం ఎంపీ స్థానానికి అంబికాలక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, పోల నాగరాజుల్లో ఒక పేరు కన్ఫర్మ్ కావచ్చు అనేది. అలాగే మడకసిరి ఎస్సీ నియోజకవర్గం, ఇది ముందు తొలుత అనిల్ పేరు ప్రకటించారు, తర్వాత మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం అడ్డం తిరగడం, ఆ సీటుకు పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెర మీదకి వచ్చింది. అలాగే విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆ సీటుకు కళా వెంకట్రావు పేరు ప్రకటించే అవకాశం ఉందట, అంటే మారుస్తారు అక్కడ కూడా. అలాగే సూళ్లూరుపేట నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కూడా అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయని. ఇదంతా ఒక ఎత్తు అయితే రఘురామ కృష్ణరాజు గారిని అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది దాదాపుగా ఫైనల్ అయ్యారు అనేది. అందులో భాగంగానే ఆయన టీడీపీలో చేర్చుకుని అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని, ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా ఒక స్థానం నుంచి ఆయన్ని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. ముందు విజయనగరం లోక్సభ స్థానం ఇవ్వాలని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రతిపాదనపై ఉత్తరాంధ్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైందంట. ఇప్పుడు ఎవరిని ప్రకటించినా సరే ఎమ్మెల్యే అభ్యర్థి తప్పించి ఆ స్థానాన్ని రఘురామ్తో భర్తీ చేయాలి అని భావిస్తున్నారు అనేది. మరి రఘురామ కృష్ణరాజు గారికి ఏ టికెట్ ఇస్తారు, ఉండి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ మంత్రి రామరాజు ఉన్నారు కాబట్టి ఆయనకి వేరేది కేటాయిస్తారా ఏంటనేది చూడాలి.